హిట్టి ప్రేక్షకులకి స్వాగతం గురుర్బ్రహ్మ గురుర్విష్ణో గురుదేవామహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్తరాచరం తత్పదం దర్శనయోగం తస్మై శ్రీగ నమ స్వస్తి శ్రీ శోభకృత్తనామ సంవత్తరము శావాహన సెకము భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు అంటే ఆంగ్ల తీదీ చూసినట్టయితే పదిహేను అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు అక్టోబర్ పదిహేను సెప్టెంబర్ సారీ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి పద్నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ద్వాదశ గోచార రాసుల్లో ఇప్పుడు వృచ్చిక రాశి గురించి తెలియజేస్తున్నాను ఈ వృశ్చిక రాశిలో మొట్టమొదట గ్రహచారం ఏ విధంగా ప్రయాణం జరుగుతుంది గ్రహాలు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాయి వాటి ఫలితాలేంటి వాటికి మీరు ఏం చేయాలని దాని గురించి ఈ వివరంగా తెలియజేస్తున్నాను ఈ వృచ్చిక రాశిలో వృచ్చిక రాశి నుంచి చూసినట్టయితే వృచ్చుకం ధనుస్సు మకర కుంభ నాలుగవ స్థానంలో శనేశ్వరుడు ప్రయాణం చేస్తున్నాడు తర్వాత మేషరాశిలో గురువు ఆరవ స్థానం అవుతుంది వృచ్చిక రాశి నుంచి వృచ్చికం ధనుసు మకర కుంభం మీనం మేష ఆరవ స్థానములో గురు రాహులు ప్రయాణం చేస్తున్నారు సింహరాశిలోకి అంటే వృచ్చికం నుంచి సింహరాశి దశమ స్థానం అవుతుంది శుక్రుడు ప్రయాణం చేస్తున్నాడు వృచ్చిక రాశి నుంచి కన్యా రాశిలోకి అంటే పదకొండవ స్థానంలో చంద్రుడు సూర్యభగవానుడు బుధుడు ప్రయాణం చేస్తున్నారు వృచ్చిక రాశి నుంచి తులారాశి అంటే ద్వాదశం పన్నెండవ స్థానంలో కుజకేతు యోగము కుజుడు కేతువు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారు మరి వీరి యొక్క ఫలితాలు ఏంటి మీరు విధంగా ప్రయాణం చేసినట్టయితే ఈ వృచ్చిక రాశి వాళ్ళకు ఎలాంటి పరిణామాలు ఎలాంటి శుభ ఫలితాలు ఎలాంటి సంభవిస్తాయి అనేటువంటి దాని గురించి తెలియజేస్తాను కుంభములో శని కుంభములో శని అంటే వృత్కం ధనుసు మకర కుంభ అర్ధాష్టమా శని అంటారు శనేశ్వరుని యొక్క స్థానాల్లో నాలుగవ స్థాని అర్ధాష్టమా శని ఎనిమిదవ స్థానాన్ని అష్టమా శని పన్నెండు ఒకటి రెండవ స్థానాల్లో సాడే సాత్ శని దాన్నే ఏలినట్ శని అంటారు ఈ అర్ధాష్టమ శని వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మందగమనే ఏ కార్యక్రమమైనా నిదానంగా మెల్లగా సాగుతుంది వ్యాపారం పంతులు గారు స్పీడ్గా నడుస్తలేదు నిదానంగా వ్యాపారం నడుస్తుంది పంతులు గారు ఉద్యోగం వస్తుంది అనుకున్నాము కానీ నిదానంగా వస్తుంది నిదానము తర్వాత ఈ శనేశ్వరుని వల్ల అకాల భోజనము ఏర్పడము స్థిర నివాసం స్థిరంగా ఒక్కసారి ఒక దగ్గర ఉండకపోవడము చాలా రోజుల నుంచి బదిలీలు ఇక్కడ నుంచి ఇక్కడ బదిలీ కావాలనుకుంటున్నారు ఉద్యోగస్తులైతే బదిలీలు చేస్తారు ఇక్కడ నుంచి ఇంకో ప్రదేశానికి బదిలీ అయింది అంటారు వాళ్లకు బదిలీ అయ్యే అవకాశం ఏర్పడుతుంది కుటుంబములో కొంచెము అశాంతి ఎప్పుడు కూడా కలహము భార్యాభర్తల కలహము పిల్లలు చెప్పినట్టు వినకపోవడము తాను మంచి మాట చెప్తున్నా అది చెడుగా వాళ్ళకు అనిపించడము ఇది జరిగే అవకాశం ఉంది తర్వాత వృచ్చిక రాశి నుంచి మేషరాశిలో చూసినట్లయితే గురువు రాహువులు ప్రయాణం చేస్తున్నారు ఈ గురువు శుభదృష్టి అక్కడ కానీ పాపగ్రహం అక్కడ రాహు ఉన్నాడు అయినా శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు ఈ శుభ ఫలితం వల్ల మీరు శుభమయ్యే అవకాశం ఉన్నాయి కొన్ని కార్యక్రమాలన్నీ కూడాను గురువు నుంచి మీకు మంచి ఫలితం వచ్చే అవకాశం కనబడుతుంది ఇకపోతే వృచ్చిక రాశి నుంచి చూస్తే పదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు శుక్రుడు కూడా శుభస్థానమే మీరు భార్యాభర్తల అన్యోన్యత ఏర్పడము చాలా రోజుల నుంచి మీరు వేస్తున్నటువంటి సమస్య పరిష్కారం దొరకడము చాలా రోజుల్లో పెండింగ్లో ఉన్నటువంటి మీ యొక్క కోర్టు సమస్య అది తీరిపోవడము అలాంటి సంభవించి చాలా రోజుల నుంచి మీ స్నేహితులతో ఉన్నటువంటి సంబంధము అది మళ్ళీ ఇద్దరు ఒకటి కావడము రాజకీయ నాయకులకు కూడా ఆ పార్టీ మారే అవకాశం కనబడుతుందండి వృచ్చక రాశి వాళ్ళు పార్టీ మారే అవకాశం కనబడుతుంది ఆ పంతులు గారు నేను ఇందులో టీఆర్ఎస్లో ఉన్నాను ఇప్పుడు తెలుగుదేశంకి వస్తున్నాను సారీ కాంగ్రెస్కి వస్తున్నాను ఇట్లాంటారు చూసినారా అలాంటి పార్టీ మారే అవకాశం కనబడుతుంది ఎందుకంటే శనేశ్వరుడు అర్ధాష్టములో ఉండి స్థాన చలనం చేపిస్తాడు ఈ ఈ పార్టీ నుంచి ఇంకొక పార్టీకి వెళ్ళడం అలాంటిది లేదా ఇలాంటి సంభవించే అవకాశం ఏర్పడుతుంది శుక్రుడు కూడా శుభస్థానంలో ఉన్నాడు దశమహ శుక్ర శుభ కుటుంబంలో శాంతి సౌకర్యాలు భార్యాభర్తలతో పిల్లలతో పుణ్యక్షేత్రాన్ని సందర్శించడము సంభవించే అవకాశం ఏర్పడుతుంది కన్యారాశిలో రాశిలో వృశ్చిక రాశి నుంచి కన్యారాశిలోకి రాశిలోకి పదకొండవ స్థానంలో చంద్రుడు రవి బుధుడు ఇది చాలా శుభమైనటువంటి స్థానం ఏకాదశ ఫలము రవి బుధులు అందిస్తున్నారు పంతులు గారు ఉద్యోగం తప్పకుండా వస్తుంది అని చెప్తాం శని ఉన్నాడు కదా శనికి సంబంధం లేదు ఇక్కడ బుధుడు తర్వాత రవి ఇద్దరు కూడా ఏకాదశంలో ఉన్నారు పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి తప్పనిసరి ఉద్యోగం వస్తుంది మీ మాట నిలబడుతుంది మీరు వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది మేము ఓ లక్ష రూపాయల లాభం వస్తుంది అనుకున్నాం పంతులు గారు అంటే రెండు లక్షల లాభం వస్తుంది ఎందుకంటే విద్య ఉద్యోగము వ్యాపారానికి బుధుడు ఏకాదశ స్థానములో ఉండి శుభ ఫలితాన్ని ఇస్తున్నాడు అక్కడ కాబట్టి శుభమయ్యే అవకాశం అక్కడ కనబడుతుంది ఇకపోతే తులారాశిలో కుజకేతు యోగం ఏర్పడుతుంది దీనివల్ల మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి రుణము మంజూరయ్యే అవకాశం ఉంది తర్వాత ఆ రుణము ద్వారా మీరు శుభంగా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నారు లేదా ఒక అమ్మాయి వివాహం చేయాలనుకుంటున్నారు అటువంటి వివాహం అయ్యే అవకాశం కనబడుతుంది మీ ఇంట్లో అంటే శుభకార్యం జరుగుతుంది అని అర్థం ఓ కుమార్తె వివాహం చేయాలనుకుంటున్నాను పంతులు గారు తప్పకుండా అవుతుంది ఎందుకంటే అక్కడ పన్నెండో స్థానంలో కుజకేతు యోగం ఉంది రుణగ్రస్తం చేస్తాడు శుభస్థానంలో శుక్కుడు శుభమున్నాడు ఏకాదశ స్థానంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి వివాహం చేసి కొంచెము రుణమయ్యే అవకాశం ఇక్కడ కనబడుతుంది అంటే వివాహం అవుతుంది అని మీకు ఖచ్చితంగా చెప్పవచ్చు ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది ఈ రెండు కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా జరుగుతాయి మరి పంతులు గారు శని ఉన్నదన్నారు మరి శనికి ఏం చేయాలి చాలా మంచి ప్రశ్న ఇది ఎందుకంటే శని అనగానే అందరూ భయపడతాం శనికి కావాల్సింది చేయాల్సింది ఏం లేదు మీకు చేతనైతే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఎందుకంటే భక్తుడు ఆయన శనేశ్వరుడు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే తప్పకుండా శని దోషం దూరం అవుతుంది లేదా గత వీడియోలో కూడా చెప్పినాను నేను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను శనికి తైలాభిషేకం చేయాలి శమగ్నేగ్నే భస్కర షన్హస్త సౌర్య శంభాతోత్పరపి అపశ్రిత ఇది శని యొక్క తైలాభిషేకం చేసుకున్నప్పుడు మంత్రం ఇది లేదు పంతులు గారు మాకు రాదంటే మామూలుగా ధ్యాన శ్లోకం చదవండి నీలాంజనం సమాభాసం రవిపుత్రం యమాగ్రజం చాయమార్తాండ సంభూతమామే శణేశ్వరం అంత కూడా రాజు పంతులు గారు అనుకుంటే ఓం శం షణేశ్వరాయ నమ ఓం శం షణేశ్వరాయ నమ అని ఆ మంత్రాన్ని చదివి శనికి తైలాభిషేకం చేసి నల్లని వస్త్రం ఆ స్వామివారికి కట్టించి ఏడు రూపాయల నాణ్యాలు ఆ స్వామివారి ముందు పెట్టాలి ఎందుకంటే సప్తమ గ్రహం శనేశ్వరుడు ఏడు రూపాయల నాణ్యాలు శని ముందు పెట్టి ఏడు లడ్డూలు బెల్లంతో చేసినటువంటి నువ్వుల లడ్డూలు ఏడు లడ్డూలు అక్కడ పెట్టి స్వామివారికి నమస్కరించి బ్రాహ్మడికి నల్ల నువ్వులు నల్లని వస్త్రము నల్లని బెల్లం మూటలో కట్టి శనివారం రోజు దానం చేయండి ఇది చేసినట్టయితే శుభ ఫలితాలు వస్తాయి ఇకపోతే ఇప్పుడు భాద్రపద మాసము వినాయక చవితి వినాయకుని యొక్క జన్మదినం వినాయక నవరాత్రులు జరుగుతాయి గణేష్ నవరాత్రి దినోత్సవాలు తొమ్మిది రోజులు ఆ స్వామిని పూజిస్తే ఈ తొమ్మిది గ్రహాలు సంతుష్టపడతాయి ఇది చాలా శుభపరిణామం ఈ మాసంలో మీకు శని దశ నడుస్తున్న వాళ్ళు చాలా చక్కగా వినండి శని దశ నడుస్తున్న వాళ్ళు ఈ నవరాత్రి ఉత్సవాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు ఆ స్వామిని ఉదయము సాయంత్రము స్వామివారిని పూజించి చక్కగా లడ్డూల్ని పంచండి మోదక మాట లడ్డూ అంటే చాలా ఇష్టం ఆయనకి నైవేద్యంగా లడ్డూల్ని లేదా పాయసం చేసి అందరికీ పిల్లలకి అందరికీ భక్తులకు పంచిపెట్టండి తొమ్మిది రోజులు కష్టపడండి ఆ తొమ్మిది రోజులు కూడా నేను చెప్పే మంత్రం చదవండి ఓం గం గణపతయే నమః నమ ఓం గం గణపతయే నమః నమ అనుకుంటూ ఒక పదిహేను నిమిషాలు చదవండి చాలు ఆటోమేటిక్గా నూట ఎనిమిది అయితేయా రెండు వందల అయితే యాభై పక్కన పెట్టండి నూట ఎనిమిది కంటే ఎక్కువ అయితే కానీ తక్కువేం కావు కాబట్టి ఒక పదిహేను నిమిషాలు ఉదయము పదిహేను నిమిషాలు సాయంత్రం ఈ నవరాత్రి రోజుల్లో తొమ్మిది రోజులు ఎవరైతే పూజ చేస్తారో తొమ్మిది గ్రహాలు పదకొండవ స్థానంలో గ్రహాలు ఉంటే ఏ విధమైన ఫలితాన్ని ఇస్తుందో ఆ ఫలితాన్ని ఇస్తుంది ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా మీకేమైనా మీ యొక్క గ్రహచార రీత్యా మీ యొక్క వ్యక్తిగత గ్రహచార్యం గురించి తెలుసుకోవాలంటే నా స్క్రోల్ మీద నంబర్ కనబడుతుంది దానికి సాయంత్రం వెళ్ళి ఫోన్ చేయండి శుభం భూయా